నవరత్నాలు అమలు చేస్తున్నారు కదా, ఎక్సలెంట్గా ఉంది. సంక్షేమ పథకాలు ఎలా అమలు అవుతున్నాయి? 95% సక్సెస్ అయ్యారండి. అంటే ఇప్పుడు మీకు ఏమైనా పథకాలు ఏమైనా వచ్చాయా? అమ్మ ఒడి కానీ, రైతు భరోసా కానీ, లేకపోతే ఏమైనా కాపు నేస్తం కానీ, ఇలాంటి పథకాల్లో మీ ఇంటికి ఏమైనా పథకం వచ్చిందా? మాయి 3 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆ 3 ఫ్యామిలీస్లో ఈచ్ ఫ్యామిలీకి 3-3 వచ్చాయి. అదే అమ్మ ఒడినా లేకపోతే? అదే అండి, ఏదైనా కానీ మొత్తం 9 3-3 వచ్చేసాయి అందరికీ. అంటే మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ నాకు కానీ, మా ఫాదర్ వాళ్ళకి కానీ, మా అక్క వాళ్ళకి కానీ 4 ఫ్యామిలీస్లో 2-2 అయితే ఫస్ట్ కేసు ఉన్నాయి. ముగ్గురికి అయితే 3 ఉన్నాయి, ఒకళ్ళకి 2 ఉన్నాయి. సరే, అయితే ఇప్పుడు విజయవాడలో అభివృద్ధి పనులు ఎట్లా జరుగుతున్నాయి? అంటే ఎమ్మెల్యేలు కానీ, ఇప్పుడు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. ఇప్పుడు విజయవాడలో రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, అభివృద్ధి పనులు ఎట్లా జరుగుతున్నాయి? పర్లేదండి, నాట్ బ్యాడ్. ఎమ్మెల్యేలు అందరూ అందుబాటులో ఉంటున్నారా? ఏమైనా సమస్యలు ఏమైనా అడిగినా వెంటనే స్పందిస్తున్నారా? ఉంటున్నారు. అయితే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గురించి ఏమంటారు? అంటే ఎలా ఉంది, ఎలా చేస్తున్నారు? బాగానే డెవలప్ చేస్తున్నారండి, వన్ టౌన్ వరకు అంతా ఓకే. అయితే తిరుపతిలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, బై ఎలక్షన్స్. ఇప్పుడు ప్రధాన పార్టీలు వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన అన్ని పోటీలో ఉన్నాయి. ఎలా చూస్తున్నారు, అంటే ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఆల్వేస్ వైఎస్ఆర్సీపీ. అంటే అంత పకడ్బందీగా ఎలా చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీనే వస్తుందని? అంతే కదా, అంటే యాక్చువల్గా అంటే ప్రస్తుతానికైతే డెవలప్మెంట్ ఉంది, సో జనాలు నమ్మారు, నమ్ముతారు కూడా ఫ్యూచర్లో. అదే టీడీపీ రాదని అనుకుంటున్నారా? అంటే టీడీపీ కూడా మంచి క్యాడర్ ఉంది, మంచి బలం ఉంది, ఎలా చూస్తున్నారు? ఎందుకు రాదనుకుంటున్నారు? సంక్షేమ పథకాల వల్ల రాదు 100%. అలాగే బీజేపీ, జనసేన కూడా పొత్తులో ఉన్నాయి, కాపు ఓటర్లన్నీ ఆకర్షించే విధంగా ఉన్నాయి, అది రాదంటారా? అదే కదా టీడీపీకి మైనస్. సంక్షేమ పథకాలు ఎలా అందుకుంటుంది? బాగానే ఉంటున్నాయి. మీకేమైనా వచ్చిందా ఏదైనా పథకం? కాపునేస్తాం కానీ, లేకపోతే అమ్మ ఒడి కానీ, రైతు భరోసా కానీ? అమ్మ ఒడి వచ్చిందండి మా బాబుకి, 2 సంవత్సరాల నుంచి వస్తుంది. అంటే పోయినసారి, ఈసారి రెండుసార్లు వచ్చింది? 2 సార్లు వచ్చింది. సరే, ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు అందరూ అందుబాటులోనే ఉంటున్నారా? వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మంత్రిగా కూడా పనిచేస్తున్నారు, మల్లాది విష్ణు గారు ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరూ అందుబాటులో ఉంటున్నారు? మాకైతే ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, సెంట్రల్ కాబట్టి. మాది తూర్పు, మా ఎమ్మెల్యే లేడు కాబట్టి మాకు అవసరం లేదు. మా విష్ణు గారు ఉన్నారు, బాగానే పనిచేస్తాడు మాకైతే. సరే, మీరు తూర్పు అంటున్నారు కాబట్టి తూర్పులో దేవినేని అవినాష్ గారు ఇప్పుడు ఉన్నారు ఇన్ఛార్జ్గా వైఎస్ఆర్సీపీ. ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్లో 2024 ఎలక్షన్స్లో ఏమైనా గెలిచే అవకాశం ఉందా ఎమ్మెల్యేగా? అదే సీట్ ఇస్తే గెలుస్తాడు, సీట్ ఇవ్వకపోతే గెలవడు కదా, సీట్ ఇవ్వకుండా చెప్పకూడదు కదా. సరే, ఇప్పుడు విజయవాడలో అభివృద్ధి పనులు ఎట్లా జరుగుతున్నాయి? ఏంటి మార్పులు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ? బాగానే జరుగుతున్నాయండి. ప్రస్తుతానికి ఇప్పుడే కార్పొరేషన్ వచ్చింది కాబట్టి, కౌన్సిల్ కూడా ఫస్ట్ కౌన్సిల్ అయింది కాబట్టి ఇక ముందు కూడా బాగానే చేస్తారు కార్పొరేషన్. కార్పొరేషన్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసేసింది, సో దీన్ని ఏమంటారు, ఎలా చేసింది అంటారు? ఏమండి, కార్పొరేషన్ ఎలక్షన్స్లో విజయవాడలో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది, అంటే 64 స్థానాల్లో 49 స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది, టీడీపీ 14 కైవసం చేసుకుంది, ఎలా చూస్తారు దీన్ని? అంటే వైఎస్ఆర్సీపీకి అంత పెద్ద భారీ మెజారిటీ రావడాన్ని ఎలా చూస్తారు? ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు 151 వచ్చిందంటే అది ఒక నిజాయితీ కదా. అందుకని జగన్ బాబు ప్రజల కోసం పనిచేస్తున్నాడు కాబట్టి ప్రజలు కూడా జగన్ బాబు ఏమంటూ ఉంటారని నాకు అభిమానం. అయితే ఇప్పుడు తిరుపతి పార్లమెంట్కి సంబంధించి బై ఎలక్షన్స్ వస్తున్నాయి, బై ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన అన్ని పోటా పోటీలో ఉన్నాయి, ఏ పార్టీ గెలుస్తుందంటారు? వైసీపీ గెలుస్తుంది, జనాలకు మేలు చేస్తున్నట్టు వైసీపీ పార్టీ గెలుస్తుందని మా నమ్మకం. సరే, అయితే మరి టీడీపీకి కూడా మంచి క్యాడర్ ఉంది, కానీ టీడీపీ ఎందుకు గెలవదు? క్యాడర్ ఉంటే మరి కార్పొరేషన్ కైలాసం చేసుకోవాలి, విజయవాడ కానీ లేకపోతే తిరుపతి కానీ. క్యాడర్ ఏమి లేదు, వాళ్ళకి క్యాడర్ ఉందని చెప్పుకుంటామే, అది పరిస్థితి. బీజేపీ, జనసేన కూడా పొత్తులో పోటీగా ఉన్నాయి, సో అవి ఎందుకు రాదంటారు? మతదత్త పార్టీలు అయి, ఇది లౌకిక పార్టీ. సరే, అంటే దేవాలయాల మీద దాడి వెనక ఏ పార్టీ ఉందనుకుంటున్నారు? తెలుగుదేశం ఉంటుందని మేము అభిప్రాయం, బీజేపీ తెలుగుదేశం ఎలాగైతే ఉంటుందని మా అభిప్రాయం. సంక్షేమ పథకాలు ఎంతవరకు అందుకున్నాయి? అన్ని అందుతున్నాయిగా. మీకు మీ ఇంటికి ఏమైనా పథకం వచ్చిందా? అమ్మ ఒడి అవన్నీ? అమ్మ ఒడి వచ్చింది, మా తమ్ముడికి వచ్చింది. అంటే అమ్మ ఒడి రెండు సార్లు వేయడం జరిగింది, 2 సార్లు వచ్చింది. ఈ సంక్షేమ పథకాల వల్ల జనాలకి ఎంత మేరకు లబ్ధి కలుగుతుంది? ఇది మంచిది, మంచి విధానమే అంటారు? బాగానే ఉంది కదా, అన్నీ వస్తున్నాయి కదా, అందరికి బాగానే పర్లేదు కదా. అయితే మరి విజయవాడలో అభివృద్ధి పనులు ఎట్లా ఉన్నాయి? ఏంటి రోడ్లు, డ్రైనేజ్, వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? అయ్యో ప్రస్తుతం రోడ్లేదు, అన్నీ బాగానే ఉన్నాయి కదా.
అవన్నీ మనకు తెలియదు వాటర్ ఫెసిలిటీస్ మా ఇంటి కాడ అన్నీ వస్తున్నాయి మాకు ఎమ్మెల్యేలు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు మీకు అందుబాటులో ఉంటున్నారా ఏమైనా సమస్యలు ఏమైనా అడిగినట్లయితే వెంటనే స్పందిస్తున్నారా ఇప్పటిదాకా మేము పోవాలి ఎమ్మెల్యేల దగ్గరికి ఇప్పటిదాకా వెళ్ళలేదు మరి కానీ కనబడుతున్నారు వస్తున్నారు అన్నీ చూసుకుంటున్నారు వాళ్ళు కాస్త మాది వేరే నియోజకవర్గం ఇక్కడ కాదు కదా వేరే వేరే ఏరియా నియోజకవర్గం వేరు పెనలూరు నియోజకవర్గం పార్థసారథి పెనమనూరు పార్థసారథి గారు ఎమ్మెల్యే గారు స్థానికంగా ఎలాంటి పనులు చేస్తున్నారు ఏంటి ప్రజా సమస్యలను ఏమైనా పట్టించుకుంటున్నారు అయ్యా ఇవన్నీ బాగోని అన్నీ క్లీన్ చేపిస్తున్నారు వాళ్ళు మాట్లాడి చేస్తున్నారు అంతా బాగానే ఉంది పరిపాలన గురించి అంటే చిన్న బాగానే ఉంది బాగుంది సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అమ్మఒడి అని రైతు భరోసా అని అన్ని ఎట్లా చూస్తున్నారు ఆయన చెప్పిన అన్ని మొత్తం అన్నీ ఇస్తున్నాడు చేస్తున్నాడు అంతా బాగానే ఉంది ప్రభుత్వం మొత్తం అయితే మీకేమైనా ప్రభుత్వ పథకాలు ఏమైనా అందాయా అమ్మఒడి కానీ అమ్మఒడి అందింది రైతు భరోసా అందింది అన్ని పథకాలు ఆటో మరి ఇప్పుడు విజయవాడలో అభివృద్ధి పనులు ఎంతవరకు జరుగుతున్నాయి ఏంటి అంటే మంది ఇక్కడ కాదు కదా మీ ఊరు ఇది కాదు చీరాల సరే అయితే ఇప్పుడు నెక్స్ట్ తిరుపతిలో బై ఎలక్షన్స్ వస్తున్నాయి పార్లమెంట్కి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు ఎవరు గెలుస్తారంటారు వైఎస్ఆర్సీపీ టీడీపీ బీజేపీ జనసేన అన్ని పోటీలో ఉన్నాయి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు వైసీపీ ఎందుకు అంత క్లియర్గా ఎందుకు పలిపనం బాగుంది కాబట్టి జగన్ పలిపనం కూడా మంచి క్యాడర్ ఉంది కదా అదని కాదు వైసీపీ పరిపాలన బాగుంది చేస్తాడు చెప్పినన్నీ చేస్తాడు వండర్ఫుల్ సూపర్ ఉందిగా విజయవాడలో అభివృద్ధి పనులు ఎట్లా జరుగుతున్నాయి రోడ్ల పనులు కానీ అన్నీ అన్నీ బాగానే ఉన్నాయి పిల్లల చదువుల కాడించి మొత్తం అమ్మఒడి కాడించి సంక్షేమ పథకాలు మొత్తం బాగున్నాయి ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళందరూ అందుబాటులోనే ఉంటున్నారా వెల్లంపల్లి శ్రీనివాస మంత్రి గారు అవని లేకపోతే మల్లాడి విష్ణు గారు అవని అందుబాటులో ఉంటున్నారా నా సంగతి నాకు ఐడియా లేదు సరే ఇప్పుడు తిరుపతి పార్లమెంట్కి సంబంధించి బై ఎలక్షన్స్ వస్తున్నాయి బై ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ టీడీపీ జనసేన బీజేపీ అన్ని పోటీ చేస్తున్నాయి ప్రధాన పార్టీలు ఎట్లా ఉంటుంది అంటారు వాళ్ళు చేసే ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నారు నేనైతే ఫ్యానే గెలిచిద్ది అనుకుంటున్నా అంటే అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు అంటే వైఎస్ఆర్సీపీ చేసే పనులు అట్లాంటి పనులు మరి టీడీపీ కూడా మంచి క్యాడర్ ఉంది కదా తిరుపతిలో వస్తే రెండు రావచ్చు రెండిట్లో ఏదైనా ఒకటి రావచ్చు